హాయ్ హలో, వెల్కమ్ టు మన ఇంటి వంట. నేను మీ శ్రీలత ప్రవీణ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ టమాటా పచ్చడి అండి. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నా. మందపాటి ఒక బాండీని తీసుకొని ఇందులో 3 టీ స్పూన్ల నూనెని వేసుకోవాలి. ఇందులో 1/2 పావు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు కలుపుకోవాలి చక్కగా, మంచి కలుపుకోవాలండి. కలుపుకోవడం వలన అవి మగ్గిపోతాయి. జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది జీలకర్ర అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా కలర్ మొత్తం ఇలా చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిని మంచిగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి వేయించుకున్నాము, దాంట్లోనే మనం ఇప్పుడు టమాటోలను కూడా వేసుకోవాలండి. టమాటాలను కూడా పచ్చిమిర్చిలాగా ఇందులోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కలేమాకు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. కలేమాకు పచ్చిమిర్చిలో వేసి వేయించుకునే కంటే దీంట్లో టమాటోలలో వేసుకొని ఇలా ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ. చట్నీ మంచి రుచికరంగా ఉండాలి అంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందులో చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేయాలండి. ఈ విధంగా మిక్స్ చేసేసి ఈ విధంగా ఉడుకుతూ ఉంటాయి. వీటిని మరొకసారి మనం కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా వచ్చేటట్టుగా మనము టమాటోలని మగ్గించుకోవాలండి. ఇప్పుడు దీన్ని తీసి వేరే బౌల్లో వేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము పచ్చిమిర్చిని, అవి ఇప్పుడు రోట్లో వేసుకోవాలండి. సరిపడినంత సాల్ట్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మెత్తగా అయ్యేంతవరకు దంచుకోవాలి. మెత్తగా అయ్యేంతవరకు మనం దీన్ని ఇలా రుబ్బుకోవాలండి. తర్వాత దీంట్లో నిమ్మకాయ సైజ్ అంతా ఎల్లిపాయలను తీసుకొని వాటిని కూడా మెత్తగా దంచాలి. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుందండి, చాలా బాగుంటుంది పచ్చడి తినడానికి. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ముందుగా ఉడికించి పెట్టుకున్నామో ఆ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. దీన్ని మనం మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలండి. ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఇలా రుబ్బుకుంటూ ఉండాలండి. ఇది ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఇది మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో టెక్స్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.